చాలావరకు ప్రాబ్లమ్స్ వస్తుంది. సప్లై వస్తే ఫ్లాష్ ఓవర్ కావడం, సప్లై ఓవర్ కావడం. ఇప్పుడు లైన్మెన్ పెట్టారు, సప్లై బాగుండదు. అంటే ఈ గ్రామానికి సంబంధించి ఈ ఏరియా ఫస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇన్స్టేటర్లు చాలా లో క్వాలిటీ ఇన్స్టేటర్ వేసారు సార్. అది కరెక్ట్గా వర్షం పడినప్పుడు ఇన్స్టేటర్ ఫ్లాష్ ఓవర్ కావడం ఎక్కువ కావాలి. ఇప్పుడు రాత్రి అయినా లైన్మెన్ వచ్చేసారు. ఇంతకుముందు లైన్మెన్ లేడు, చాలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు నువ్వు అప్పుడే రిపోర్ట్ చేసిండలే కదా నా ఫోన్ ఇది. మామూలుగా కరెంటు పోయినప్పుడు సమస్య మళ్ళీ దాని గురించి ఏం లేదు. హలో, హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఏం లేదు, ఇప్పుడు నేను నల్చర్లోపల్లి ముదుగుప మండలంలో ఉన్నాను. ఇక్కడ హెచ్విడిఎస్ ఫేస్ వన్ లో జరిగింది అనమాట. ఫస్ట్ ఈ ఊర్లే ఈ ఇన్సులేటర్లు ఇవన్నీ చాలా వీక్ గా ఉన్నాయని మొత్తం అన్ని ఫెయిల్ అవుతా వస్తున్నాయి. ఫ్లాష్ ఓవర్స్ ఎక్కువ అవుతున్నాయి. నల్జర్లోపల్లి, నల్జర్లోపల్లి ముక్తాపురం పంచాయతీ. ఈ పంచాయతీ అంతా అలాగే చేసినట్టున్నారు. ఎవరు అప్పుడు వచ్చిన ఏజెన్సీ ఇన్సులేటర్లు తెప్పించేసి ఇమీడియట్ గా మార్చారు. ఒక నిమిషం ఏజ్ గారితో మాట్లాడండి. వెటర్నరీ ఉన్నారా ఇక్కడ? అన్న వాళ్ళది ఆవు చనిపోయిందంట ఇన్సూరెన్స్ లో వచ్చి. అప్పటి వరకు పోని రైజ్ చేసినావా సిఎఫ్ఎంఎస్? మీ దగ్గర ఉంటాయి కదా ఎవరు? ఇంకా వెటర్నరీ మీరు డాక్టరా? లేదు సార్, అసిస్టెంట్. ఇక్కడ ఈ ఊరికేనా నువ్వు? అదే పంచాయతీకే. మరి మీకు తెలిసిండాలి కదా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. లాస్ట్ మేము అడిగాం కదా. రెండు ఉన్నాయి సార్ ఈ ఊర్లో. ఎవరెవరు పేర్లు? ఇతను సార్, ఇంకొకటి వచ్చి షీప్ సార్, నలాయకుంటపల్లి సార్. నేను మొన్న కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు చాలా మటుకు క్లియర్ అయిపోయినాయి సార్, కొన్ని ఉన్నాయని చెప్పి మీ జేడీ గారు చెప్పారు. అమౌంట్ తప్ప నుంచి పడట్లేదు సార్. మీ జేడీ గారు కొట్టండి నా నెంబరు. జేడీ లేదు సార్, డేడీ సార్. ఆయన ధర్మవరం సార్, చంద్రశేఖర్ సార్. నా పేరు రామచంద్ర. డీడీ నెంబరు చంద్రశేఖర్ గారు. మీ డాక్టర్కి అవగాహన లేదు. ఆయనే కదా కొత్తగా వచ్చి మన రామేశ్వరం. నేను ఒకసారి కనుక్కుంటాలేనా వీళ్ళ దగ్గర కూడా ఉండలేదు. చేస్తాను నేను. అన్న మీ కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నప్పుడు కొన్ని రిలీజ్ చేశామని నా దృష్టికి చెప్పారు. ఈమె చూస్తా అంటే రానే రాలేదు అని ఈమె అంటారు. వాట్ ఎవర్ మేబీ, నేను అక్కడ మాట్లాడి చేస్తాను. సరేనా? వాలంటీర్లో నేను అడుగుతున్నాను. మాధవి అనే ఆమెది ఏదో సమస్య ఉందని చెప్పినారు. ఆమెకి ఏదో జాబ్ వచ్చిందండి. ఆమె జాబ్ వచ్చింది, వేరే వాళ్ళని పెట్టేటట్టు ఫలాన్ జరుగుతుందా ఫలాన్ జరుగుతుంది అని తప్పకుండా అన్న చేస్తాను. అది మా బాధ్యత అన్న, మేము చేయాల్సిందే చేస్తాం. చెప్పినారు ఆమె ముదుగుబులో ఉంటుందని, ఆమెకి ఏదో ఉద్యోగం వచ్చిందని చెప్పి కూడా చెప్పినారు. మేము మాట్లాడి చేస్తాం. మాకు ఏదైనా సమస్యలు ఇన్సూరెన్స్ పడతాను.
Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.